एपी ट्रांस्को एर्पाटु चेसे ट्रांस्मिशन टवर्लकु संबंधिंचिन परिहारं कोसं विफल यत्नालु चेसिन कोंदरु पेद्द मनुषुलु रेंडु ग्रामाल दलितुल मध्य गोडवुलु सृष्टिंचालनि चूस्तुन्नारनि दिब्ब मीद दलितवाड ग्रामस्थुलु आरोपिंचारु. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాలలో జరుగుతున్న హైట్రాన్స్మిషన్ లైన్ల వద్ద ఎస్సీ కాలనీ వాసులు శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, గతంలో అందజేసిన విధంగానే పరిహారం అందజేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దిబ్బమీద ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ, తమ పెద్దల కాలంలో సుబ్బమ్మ అనే ఒక దాత కొటారు దిబ్బ అని పిలువబడే 67.12 ఎకరాల భూమిని దళితులకు జీవనోపాధి నిమిత్తం రాసి ఇవ్వడం జరిగిందన్నారు. 10 సంవత్సరాల క్రితం తమ పొలాల్లో ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మాణం చేశారని, నిర్మాణ సమయంలో భూమి అనుభవదారులుగా ఉన్న దిబ్బమీద హరిజనవాడ ఎస్సీ కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం ఇచ్చారని చెప్పారు. ఈ భూమిపై కన్నేసిన నెల్లటూరు గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషికి, పైనాపురం దిబ్బమీద ఎస్సీ కాలనీ గ్రామస్తులకు కోర్టు కేసు నేపథ్యంలో పరిహారాన్ని ఏపీ ట్రాన్స్ఫో కోర్టుకు చెల్లించడం జరిగిందని, కోర్టు కేసు దిబ్బమీద ఎస్సీ కాలనీ వాసులు అనుకూలంగా వెళుతున్న నేపథ్యంలో పరిహారం పంపిణీ అడ్డుకోవడానికి రెండు గ్రామాల దళితుల మధ్య గొడవలు సృష్టిస్తూ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. గతంలో టవర్ల నిర్మాణం జరిగినప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇప్పుడు టవర్ నిర్మాణం చేస్తున్న భూమికి వారే అనుభవదారులుగా అర్హులుగా ఉన్నారని, అయితే కుట్రపూరితంగా వ్యవహరించి పరిహారాన్ని తమకు చెందకుండా అడ్డుకోవడాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గ్రహించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సద్భావనతో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో టవర్ నిర్మాణానికి మేము అనుకూలంగా సహకరిస్తుంటే, కుట్రలు చేసే వర్గం టవర్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి అధికారులు గమనించాలని, దిబ్బమీద ఎస్సీ కాలనీ వాసులకు న్యాయం చేయాలని వారు కోరారు. మా భూలో మాకు తలా ఇచ్చారు, తలా రూపాయి తీసుకొని తిన్నాము. ఇప్పుడు మా భూలో కవర్లు పడుతున్నాయి, ఏరే వాళ్ళు ఇచ్చి మాకు తుగులు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మా భూమి మాకు ఇవ్వాల, మీ చిన్నప్పుడు దాని రెడ్డి కాడ ఉండేము. మాకు తలకు రూపాయి మన రెడ్డి రచ్చింది మాకు. సుబ్బమ్మ, మీకు మాకు చిన్నప్పుడు దాంచి మా ఓళ్ళు మా పిల్లకాయలు మా మనుషులు మాకు ఆడున్నారు కాబట్టి మీకు ఇస్తున్నారా రూపాయి అర్ధ రూపాయి తీసుకు తినండి మీ పిల్లలు చెల్ల అని చెప్పి మాకు రాచిందండి. మా మనిషికి 3 రూపాయలు అక్కడ పంచుకొని తిన్నాం మేము. మాది ఇప్పుడు కూడా మాకు తుగులు పెట్టి మమ్మల్ని ఏదో ఏడవుతున్న కోర్టుకి ఏడవాలని చూస్తున్నారు. అయ్యో చల్లని మేము ఇవ్వాలా రూపాయి కానీ అర్ధ రూపాయి మా పిల్లలు చెల్ల మేము మా ఊరు తినాల్సిందే. మాకు ఒళ్ళు వీళ్ళు ఒకటైన తుగులు పెట్టుకుని ఒప్పుకో. మాది మా హక్కు మాదే, మా బిడ్డకి మాకు మేము పోయినా సరే మా బిడ్డలకు చెందాలి. గ్రామస్తులందరూ కూడా పైనాపురం పంచాయతీలో ఉన్నటువంటి దిబ్బ మీద హరిజనవాడ దళితులు మేమందరం కూడా గతంలో కొటారు దిబ్బ అనే భూమి 67 ఎకరాల 12 సెంట్లు భూమి ఉంది. దాన్ని మా పూర్వీకులందరూ కూడా దాన్ని చేసుకొని దాన్ని వ్యవసాయం చేసుకుంటూ దాన్ని పండించుకుంటూ మేము తింటా సాగుతా ఉన్నాం. ఆ క్రమంలో ఆ భూమికి సంబంధించిన సుబ్బమ్మ అనే వ్యక్తి మా మీద జాలితో మా మీద దయతో ఆ భూమిని అంతా కూడా పైనాపురంలో ఉన్నటువంటి దిమ్మీద దళితులందరూ కూడా రాసివ్వటం జరిగింది. రాసిచ్చిన తర్వాత అక్కడ వచ్చే ఫలింపు గానీ, ఇటీవల వచ్చిన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో టవర్ డబ్బులు గానీ, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం అది మాకని తెలుసుకొని అధికారులందరూ కూడా ఆ రాయితీలను కూడా టవర్ డబ్బులు మాకు ఇవ్వటం జరిగింది. ఈ మధ్య కాలం అది దాని మీద కొంచెం కోర్టులో కేసులు కూడా నడుస్తా ఉన్నాయి. దానికి మేము మా దేశవాడ దళితులందరూ కూడా వాయిదాలు కూడా తిరుగుతా ఉన్నారు. ఈ కాలంలో ఈ మధ్య 2 రోజుల్లో కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ టవర్లు పడాయని తెలిసి కోర్టులో ఉన్నటువంటి కేసు మా వైపు మొగ్గు చూపుతుందని, మా మధ్య దళితుల మధ్యలో గొడవలు పెట్టాలని చెప్పి పక్క గ్రామస్తులు కూడా రెచ్చగొట్టేసి మా మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. మేము సామరస్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం, చట్టాన్ని పడతా ఉన్నాం. చట్ట ప్రకారం అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే మంచి పడుతున్నాం. గతంలో వచ్చిన రాయితీలు కూడా మాకే ఇచ్చారు, ఇప్పుడు రావాల్సిన రాయితీలు కూడా చట్ట ప్రకారం మాకే రావాలి. కొంతమంది పెద్ద మనుషులు చిచ్చులు పెట్టాలనుకుంటున్నారు, ఇలాంటి మా మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టాలని చూస్తే మేము సహించాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఇదే నిర్ణయించుకున్న కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, అలాంటి తీసుకెళ్ళినా కూడా ఆయన కూడా దీన్ని పరిశీలించి చట్ట ప్రకారమే మేము ముందుకెళ్తాం. చట్ట ప్రకారం మాకు రావాల్సిన భూమిని దాంట్లో వచ్చే ఫలింపు కానీ అక్కడ కంపెనీల వాళ్ళు ఏం వర్కులు చేసినా కూడా ప్రతి రూపాయి ఇచ్చినా అది మాకే చదివేటట్టు న్యాయం చేయాలని చెప్పి దీన్ని గట్టిగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి పైనాపురంలో ఉన్నటువంటి దిట్టు మీద దళితులకి న్యాయం చేయాలని చెప్పి కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుతాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి